గటిక హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆరుగురు మృతి చెందారు, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లుగా సమాచారం అయితే అందుతోంది. బజార్ ఘాట్ లోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్ని కీలలు రాజుకున్నాయి, క్షణాల్లో ఎగిసిపడ్డాయి. 4వ ఫ్లోర్ వరకు మంటలైతే విస్తరించాయి. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ కూడా అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, చెప్పండి, అసలు అంత పెద్ద ఎత్తున అటు డీజిల్, అదేవిధంగా కొంత కెమికల్ కి సంబంధించిన డ్రమ్స్ అక్కడ ఎందుకు నిల్వ ఉంచారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అసలు ఎందుకు ఆ బిల్డింగ్ కి సంబంధించిన యజమానులు పర్మిషన్ ఇచ్చారు? ఇక గత కొన్నేళ్లుగా ఇక్కడ జనసమూహం మధ్యలో ఒక కెమికల్ గోదాము అయితే నిర్వహిస్తున్నారు. అందులో నుంచి వస్తున్నటువంటి, ఒకసారి మనం చూసుకోవచ్చు, ఇదంతా కూడా డ్రమ్ములంతా కూడా డీజిల్తో నిండినటువంటి డ్రమ్ములు. ఒక్కొక్కటి బిల్డింగ్ ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైనటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో కెమికల్ గోదాంలో నుంచి ఈ డ్రమ్ములన్నీ కూడా బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అసలు ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో నిల్వ ఉంచారనేది అయితే ప్రశ్నార్థకం. ఇంత జనసమూహాలు ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం కూడా పైన మొత్తం జనసమూహాలు ఉండే ప్రాంతం ఇదంతా కూడా. చుట్టూ కిక్కిర్చిపోయే జనాలు మొత్తం కూడా, ఆ జనావాసాల మధ్యన ఇంత పెద్ద గోదాం ఎట్లా నిర్వహించారనేది అయితే ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అసలు ఇంత పెద్ద మొత్తంలో డీజిల్ ఈ డ్రమ్ములను ఎందుకు నిల్వ ఉంచారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. మొత్తం చూసుకోవచ్చు, కింద మనం ఒకసారి వాటర్లో మొత్తం దాని కెమికల్ సంబంధించి వాటర్తో అసలు కలవడం లేదు. ఆ కెమికల్ అంతా కూడా డిఫరెంట్గా పాయిజన్ రూపంలో మొత్తం బయటకు వస్తున్నటువంటి విజువల్స్ మనం ఒకసారి ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇదే కొనసాగుతు మొత్తం కూడా ఇదంతా కూడా చూసుకోవచ్చు. మొత్తం ఈ కెమికల్ అంతా కూడా ఒకసారి ప్రమాదం గురైన తర్వాత ఒకసారి బయటికి వస్తుంది, వాటర్తో కలిసి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనము ఒకసారి చూసుకోవచ్చు. ఈ జనావాసాల మధ్యలో ఇంత భయంకరమైన కెమికల్ గోదాములు ఎట్లా ఉంచారు, అసలు దీని మీద ఏంటి అనేది అయితే ఇప్పటివరకు అయితే తెలియని పరిస్థితులు ఉన్నాయి. మొత్తం పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు అగ్నిమాపక సిబ్బంది మొత్తం కూడా ఇవంతా కూడా అగ్ని ప్రమాదం జరిగినటువంటి బిల్డింగ్లో ఆ మంటలు ఆర్పేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. మొత్తం స్లిప్ అవుతుంది, ఆ నిలబడడానికి కూడా రానటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ జనావాసాల మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. నాంపల్లి ఏదైతే నాంపల్లి కోర్టు, సివిల్ కోర్టు సమీపంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. భారీ స్థాయిలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం కూడా చుట్టుపక్కల కూడా ఎక్కడ అంతా అపార్ట్మెంట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం కొంచెం ముందుకెళ్దాం. మొత్తం కూడా ఇటు మొత్తం కూడా ఫైర్ ఇంజన్లు వచ్చాయి ఇక్కడికి. పోలీసులు ఉన్నారు, డిఆర్ఎఫ్ సిబ్బంది ఉంది, అంతా కూడా ఉన్నారు. భారీగా కెమికల్ అయితే బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. అసలు ఇది ఏంటి కెమికల్ ఏంటి, డ్రమ్ములు ఎందుకు ఇక్కడ నిల్వ ఉంచారు, ఈ జనావాసాల మధ్యలో ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అయితే ఇప్పుడు తెలియాల్సి ఉంది. మనం ఒకసారి బిల్డింగ్ విజువల్ చూసుకోవచ్చు. మొత్తం కూడా 5 ఫ్లోర్లు ఉన్నాయి. మొత్తం 5 ఫ్లోర్లకు మంటలు చెలరయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఎట్లా అనేది మనం చూసుకోవచ్చు. మొత్తం ముందు గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి, ఆ తర్వాత ఒక్కో ఫ్లోర్ అనుకుని మొత్తం 5 ఫ్లోర్లకు మంటలు వ్యాపించినటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా ఇక్కడ నగరంలో అనేక ఘటనలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. కానీ అయినా కూడా అధికారులకు అప్రమత్తత లేనటువంటి సిచ్యువేషన్. మొత్తం కూడా ఈ కెమికల్తో పాటు డీజిల్ డ్రమ్ములు కూడా ఇక్కడ బయటికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం ఏదైతే ఆ బిల్డింగ్ల నుంచి మొత్తం కూడా పోలీసులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఈ వాటిల్స్ ఏవైతే ఉన్నాయో, డ్రమ్ములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇవన్నీ కూడా గతం నుంచి కూడా జరుగుతున్నాయి. మొత్తం కార్లు బైకులు కూడా ధ్వంసం, మొత్తం కూడా కాలి బూడిదైనటువంటి దృశ్యాలు కూడా మనము చూసుకోవచ్చు. మనతో వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్, ఏం జరిగింది సార్, ఏం జరిగింది ఇప్పటివరకు? చెప్తాను, సో మొత్తం మీద పోలీసులు కూడా ఇంకా కొంత పనులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, సో మొత్తం మీద పోలీసులు కూడా బిజీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తము ఇన్సైడ్ జరిగినటువంటి ఏదైతే ప్రమాదం జరిగినటువంటి సిచ్యువేషన్ ఉందో అవంతా కూడా ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పటికైతే మంటలు కొంత అదుపులో తీసుకొచ్చినప్పటికీ భారీగా నష్టం జరిగిందని కూడా మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఒకసారి లోనికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం నడవడానికి కూడా రానటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. గతంలో కూడా అనేక సార్లు నగరంలో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. చాలామంది అగ్నికి ఆహుతి అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు నడవడానికి కూడా రానటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం కూడా కెమికల్ అంతా కూడా
మనం ఒకసారి చూసుకోవచ్చు ఎంత కెమికల్ వాటర్తో పాటు అది కూడా బయటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారిగా మొత్తం ఫైర్ ఇంజిన్లతో వాటర్ ఫ్లోటింగ్ వల్ల మొత్తం కెమికల్ అంతా కూడా బయటకు వస్తున్నటువంటి ఏదైతే బిల్డింగ్ ముందర ఒకసారి చూసుకోవచ్చు మనము, బిల్డింగ్ ముందర కార్తో పాటు బైకులు కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి. అంటే ఎంత పెద్ద మొత్తంలో మంటలు చెలరాగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈ NDRF బృందాలు కావచ్చు, పోలీసులు మొత్తం కూడా ఏదైతే ఈ డీజిల్కి సంబంధించిన కెమికల్ బాటిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీసుకున్నటువంటి దృశ్యాలు. ఎందుకంటే ఇవి కనుక ఒకవేళ పేలితే మాత్రం ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే మొత్తము అన్నీ కూడా సాధ్యమైనంత వరకు బయటకు తీసుకొచ్చినటువంటి సందర్భాలు అయితే మనం చూసుకోవచ్చు. ఇది మొత్తం బిల్డింగ్ అయితే మొత్తం 5 ఫ్లోర్లు ఆ బిల్డింగ్ ఇది. ఇది మొత్తం కూడా కెమికల్ గోదాం అని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ కెమికల్ గోదాంకి సంబంధించి డీజిల్తో మరి ఎలాంటి కెమికల్లు ఇందులో చేస్తున్నారు, ఈ డీజిల్ డ్రమ్లన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ కూడా బయటికి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు ముందుగా ఈ జనావాసాల మధ్యలో ఇంత పెద్ద గోడౌన్ ఎట్లా నిర్వర్తించారనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంది. పోలీసులు అయితే మొత్తం కూడా ఈ కాలిన బిల్డింగ్ని సందర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది అధికారులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, పోలీస్ బృందాలు కావచ్చు, మొత్తం కూడా ఈ బిల్డింగ్ చూస్తున్నటువంటి పరిస్థితి విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఎందుకని మొత్తం కూడా బిల్డింగ్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయినటువంటి విజువల్స్ మనం ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం 5 ఫ్లోర్లు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు అయితే 7 మృతి చెందినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరి ఇంకెంతమంది ఉన్నారనేది క్లారిటీ అయితే లేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. సార్ పైకి వెళ్ళడానికైతే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా ఒకసారి చూసుకోవచ్చు, బైకులు స్కూటర్లు మొత్తం కూడా అగ్నికి ఆహుతైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ ముందు కూడా మొత్తం రెగ్జిన్ వర్క్స్తో కొన్ని ఏవైతే కెమికల్తో తయారు చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి, మొత్తం ప్లాస్టిక్ సంబంధించిన అవి కూడా మొత్తం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం దాదాపు 8 మంది మృతి చెందినట్టు కూడా మనకు అధికార వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు ఏవైతే ఇక్కడ రెగ్జిన్ ఉన్నట్టు పరిస్థితి. ఒకసారి మనం ఈ ప్లాస్టిక్ కవర్ను కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా ప్లాస్టిక్ కవర్స్తో ఉన్నటువంటి ఉన్నాయి. ఇందులో భారీ మొత్తంలో అగ్ని ప్రమాదం కూడా మంటలు ఎగిసిపడడానికి కారణమయ్యాయని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లా మొత్తం 5 ఫ్లోర్లో కూడా ఇంత జనావాసాల మధ్యలో 5 ఫ్లోర్లలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. మొత్తం దీనికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే ఇక్కడికి తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం అధికారులు అప్రమత్తమయ్యారు, పోలీసులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.